కరోనా టైంలో ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్రజలందరితోటి మినిమం డిస్టెన్స్ ఉండాలి, ఎక్కువ మంది గుమికూడకూడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ప్రజల్లోకి యాక్టివ్గా తిరిగిన వాళ్ళకి కోర్టు కూడా సుమోటో కేసులు ఇవ్వటం జరిగింది, సుమోటోగా కేసులు టేకప్ చేయడం జరిగింది. సరే, కోర్టులు అంటే మనకి గౌరవం ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కోర్టుల్ని ఒక గౌరవించే ఒక వ్యక్తిగా వీళ్ళందరూ చాలామంది వెళ్తే 10లు 20ల సంఖ్యలో ఉండొచ్చు. నేను ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళినా సరే 100ల సంఖ్యలోనే ప్రజలు ఉంటారు. కాబట్టి నేను అది మంచిది కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు ఏమని మీరు వస్తే కొంచెం జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, మీరు రావటం మంచిది కాదు అని అంటే, నేను ప్రజలందరికీ ఇక్కడి నుంచి అందుబాటులో ఉన్నా. ఆక్వా సమస్యకి అసలు పరిష్కారం ముందు నుంచి ఒక 10 రోజులు అహర్నిశలో శ్రమించింది నేనైతే. చివరిలో ఆ పూల కిరీటం పెట్టుకోవడానికి చాలామంది కథానాయకులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆక్వా ఇండస్ట్రీని సర్వనాశనం చేయబోతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. బట్ నేను చేయగలిగింది ప్రజలకి ఆల్మోస్ట్ డైలీ ఒక 10 గంటల సమయం ప్రతి ఫోన్ కాలు నేను అటెండ్ అవుతూ ప్రజలకు చేయవలసింది చేస్తున్నాను. చెక్కులు తీసుకెళ్ళిన వాళ్ళతోటి టైం ఇచ్చారు, మరి మీ ఈయన ఎందుకు రాలేదో, మరి ఈయన అడిగితే ఎందుకు ఇవ్వరు అని కూడా మా స్నేహితులు కాబోయే మంత్రి ప్రసాదరాజ్ గారు అంటూ జరిగింది. అయ్యా, నేను ప్రజల మీద పడి దోచుకొని ఒరే డబ్బులు ఇస్తావా చేస్తావా అని కొంత క్యాష్ తీసుకుని, కొన్ని చెక్కులు తీసుకుని, కొంత క్యాష్ పక్కన వేసుకుని, ఇటువంటి ప్రయోగాలు నాకు ఇష్టం లేదు. కనుక తృణమో పనవో నేను చేయగలిగింది నా ఆఫీస్ స్టాఫ్తో, నా స్నేహితుల సహకారంతో. సహకారం అంటే ఫిజికల్ సహకారం, నాట్ ఫైనాన్షియల్ సహకారం. సహకారంతో నాకు చేతనైనంత మేరకు నేను ప్రతిరోజు కరోనాని ఓపెన్ చేసేసేదాకా రెస్ట్రిక్షన్స్ అనేది తీసేసే వరకు నా సహాయశక్తిలో నేను కొంత చేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారితో సెల్ఫీ దిగడానికి ప్రజల వద్ద బలవంతంగా కలెక్ట్ చేసి, ఎందుకంటే నాకు కొన్ని వందల మంది ఫోన్ చేశారు, సార్ వీళ్ళు ఇలా అడుగుతున్నారు సార్, నీకు 20 ఎకరాలు ఉంది ఎంత అంటున్నారు, లేకపోతే నీ చెరువు బోరు పూర్పించేస్తానంటున్నారు, ఇలా రకరకాలుగా భయపెట్టో ఇంకోటి పెట్టో ఇంకోటి పెట్టో డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగారు, మంచిదే. నేను సమయం అడిగాను, ఎవరిని అడగాలో వాళ్ళనే అడిగాను ఈ సమస్యలు చెప్పడానికి, కానీ నాకు సమయం చిక్కలేదు. కానీ ఈ కుల రాజకీయాన్ని దయచేసి ప్రయోగించొద్దని చెప్పి, బహుశా ఈ కుల రాజకీయ ప్రయోగం కూడా డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారికి అయితే తెలిసి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈజ్ అబౌ దిస్, బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ పీపుల్ అరౌండ్ హిమ్ ఆర్ టోటలీ క్యాస్ట్ బేస్డ్. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎన్ని పదవులు ఏ సామాజిక వర్గానికి వస్తున్నాయన్నది నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ లిస్ట్ తీసుకుంటే ఆ చివర ఒక ఎండ్లో ఒక వర్డింగ్ ఉంటుంది, ఆ వర్డింగ్ చూస్తే పదవులు ఎవరు అనుభవిస్తున్నారో కూడా మీకే తెలుస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు, అది మా నాకు అనవసరమైన సబ్జెక్ట్ కూడా. నేను క్లారిఫై చేయాలనుకున్నది ఏంటంటే, బతిమలాడితే పార్టీలోకి వచ్చాను తప్ప నేను వాళ్ళని సీట్ అడగలేదు, నంబర్ 1. నంబర్ 2, నాకు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవిలో చిన్న పాత్ర ఏదన్నా ఉంటే, మా పార్టీ పాత్ర ఉంటే ఉండుండొచ్చు, కానీ ముఖ్యంగా ఈయన వల్లనే వచ్చింది నాకు, ఈయన దయాభిక్ష వలన వచ్చింది అని చెప్పి ఎవరైతే నాకు ఇది ఇచ్చారో వాళ్ళని నేను అవమానపరచలేను. కాబట్టి నేను నిజం చెప్పాల్సి వస్తుంది ఇది. తర్వాత ఎందుకు నేను వెళ్ళలేకపోయాను కరోనా టైంలో, 3 నెలలు చాలా అందంగా చెప్పారు మా ఎమ్మెల్యే, 3 నెలల్లో రాకపోయినా సరే రాలేదు అని నేను అడిగేనా అని చాలా అద్భుతంగా సెలవిచ్చాడు ఆయన. ఎందుకంటే వెళ్ళకూడదు కాబట్టి, వెళ్తే జనం ఉంటారు కాబట్టి, మనం చేయవలసింది ప్రజాసేవ అనేది మనం అందరికీ అందుబాటులో ఉంటూ, ఫోన్లో అందుబాటులో ఉంటూ, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి నేను చేయవలసింది, నేను చేయగలిగింది, నేను చేస్తూనే ఉన్నాను. కాబట్టి న్యాయస్థానాల మీద మీకు గౌరవం లేకపోయినప్పటికీ, న్యాయస్థానాల మీద నాకున్న గౌరవంతో, ప్రజాస్వామ్యం మీద నాకున్న నమ్మకంతో నేను ఈ కోవిడ్ సమయంలో
ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఫిజికల్ గా అందుబాటులో లేకుండా ఇది నేను చేయటం జరిగింది అంచేత దయచేసి కుల రాజకీయాలు చేయొద్దండి మా ముఖ్యమంత్రి గారిని ఈ కులాల రొంపిలోకి లాగకండి పక్కన ఉన్న కోటరీ సభ్యులారా అని నేను మీ అందరికి మీడియా ద్వారా తెలియజేస్తూ త్వరలో మా స్నేహితుడైన ప్రసాదరాజు గారికి మంత్రి పదవి రావాలని చెప్పి మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ దయచేసి మాకున్న ఈ చిన్న కులంలో మీ పెద్ద కులం వారు చిచ్చు పెట్టొద్దు పరిపాలిస్తున్నారు రాజ్యాన్ని పరిపాలించుకోండి మీకు సాధ్యమైన రోజు పరిపాలించుకోండి కానీ మా ఈ చిన్న కులంలో చిచ్చు పెట్టొద్దని చెప్పి మనసారా కోటరీ సభ్యుల్ని ఇంకా మా ముఖ్యమంత్రి గారిని మంచి మార్గంలో కి వెళ్ళకుండా ఆయన ఎంత ఉన్నత భావాలతో ఎంత గొప్పగా పరిపాలించాలన్నా కూడా ఇటువంటి సంకుల భావాలు ప్రవేశపెట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.